ఓం అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్ బంధువులారా, ధనుర్మాస మహోత్సవాల్లో భాగంగా మన కోవెల్లో మన భక్త బృందం అంతా కలిసి అత్యంత వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఉత్సవాలు ఇవాళ 26వ రోజుకి చేరుకున్నాం. మాలే మణివన్న అంటూ అమ్మ గోదాదేవి ఆముక్త మాల్యద చూడికుడుత నాచియార్ ఆండాడమ్మవారు పరమాత్మ సన్నిధికి విచ్చేసి కావలసినటువంటి వ్రతానికై కావలసినటువంటి పరికరములను వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారు. ఎవరి కోసం వ్రతం ఆచరిస్తున్నారు అంటే లోకము వర్షము కావాలని వర్షానికై లోకులకు అన్నట్టుగా ఆచరిస్తూ స్నానవ్రతమని, తాను మాత్రం పరమాత్మ యొక్క దివ్య సన్నిధికి వెళ్ళి పరమాత్మ యొక్క శ్రీపాదములను దర్శించి తరించాలని, పరమాత్మ సన్నిధికి వెళ్ళాలనేటటువంటి వ్రతం ఇది. తాను ఆచరించినటువంటి వ్రతము అర్చారూపములో ఉన్నటువంటి పరమాత్మని. ఆనాడు గోపికలు ఆచరించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే వాళ్ళు దర్శించి పొందితే, ఈనాడు అమ్మ ఆముక్త మాల్యద గోదాదేవి మన చెంత కలియుగములో విచ్చేసి గొప్పనైనటువంటి ధనుర్మాసం అనే వ్రతాన్ని ఆచరించి, తిరుప్పావై అనే వ్రతాన్ని ఆచరించి మంచి పాట శ్రీ వ్రతం అని పేరు. సకల సంపత్ప్రదమైనటువంటి వ్రతం. దీనిని ఆచరించి దానికి ఉండే గొప్ప ఫలితాన్ని కూడా చూపించింది. 30 రోజులు అంటే మాసం అంతా కూడా, ఈ ధనుర్మాసం అంతా కూడా, మార్గశిర మాసం అంతా కూడా మనం పారాయణ సేవాకాలం చేస్తున్నాం, చెయ్యాలి అని మనకు మన పూర్వాచార్యులు ఏర్పాటు చేశారు. చేసి ఏనాటి పాశురాన్ని ఆనాడు పెరుమాళ్ళ సన్నిధిలో విన్నవించుకొని ఆ పాశురం యొక్క భావాన్ని యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా అనేక ఈ ఉత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. నగర సంకీర్తన నిర్వహించుకుంటున్నాం, అదేవిధంగా నిన్న క్విజ్ కాంపిటీషన్ నిర్వహించుకున్నాం. ఈ ధనుర్మాసంలో మనము ఈ 30 పాటలలో ఉన్నటువంటి విశేష అంశాలను తెలుసుకుంటున్నాం కనుక దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను క్విజ్ కార్యక్రమంగా నిర్వహించుకున్నాం. అందరూ చాలా చక్కగా పాల్గొన్నారు, ఉత్సాహంగా పాల్గొన్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు అంటే చాలా చక్కగా శ్రవణం చేస్తున్నారు అని అర్థం. అందరూ ఫస్ట్ ప్రైజ్ సాధించారు. అందుకని నగర సంకీర్తన అత్యంత వైభవంగా జరుపుకున్నారు. మొన్న బృందావన కార్యక్రమం జరుపుకున్నాం. బృందావనం కూడా గోపికలంతా చేరి అందరూ ఒక్కొక్క గోపిక దగ్గర ఒక్కొక్క కృష్ణ పరమాత్మను దర్శించుకున్నాం. అత్యంత ఆనందాన్ని అనుభవించాం. అదేవిధంగా ఈనాడు విశేషమైనటువంటి పాశురం, నిన్న జన్మ రహస్యాన్ని తెలియజేసినటువంటి పాశురం, పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని గుర్తు చేసుకుంటే మన యొక్క కర్మబంధములన్నీ తొలగిపోతాయటండి. మన కర్మబంధం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడు పరమాత్మ సమీపానికి వెళ్ళగలుగుతాము. పరమాత్మ ఆచార్యులు చూపించినటువంటి, అమ్మ చూపించినటువంటి ఈ మార్గ శీర్షాన్ని దర్శించి ఉత్తమ మార్గముగా ప్రయాణించి పరమాత్మను చేరగలుగుతాము. ఇది మన లక్ష్యం అని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ కార్యక్రమాలన్నీ ఈరోజు రేపల్లెలో ప్రతిరోజు జరిగేటటువంటి సంఘటన ఏమిటి? రేపల్లెలో గోపికలందరూ ప్రతి గృహంలో వారి యొక్క దినచర్య ఏమిటి? మన దినచర్య ప్రొద్దున వెన్న చిలకడం. మన దినచర్య మనకు తెలుసు, ప్రొద్దున లేవగానే కాఫీలు టీలు ఇదే పని. కానీ ఆనాడు రేపల్లెలో గోపికలందరూ ఆచరించినటువంటి దినచర్య ఏమిటి అంటే ఉదయం లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఉంటుంది. చేసిన తర్వాత స్నానం ఆచరించి చక్కగా శిరోజములను ముడిచి దాంట్లో కొప్పులో పుష్పములను కూడా ధరించి, అంటే సౌభాగ్యకరంగా మంగళప్రదంగా చేతి నిండా గాజులు ధరించి మెడలో హారాలన్నీ ధరించి అప్పుడు మాత్రమే ఈ చల్లకుండ దగ్గరికి వెళ్ళి, పెరుగు కుండ దగ్గరికి వెళ్ళి పెరుగు జీలకడం అంటే దధి మధనం అనే కార్యక్రమం జరుగుతుంది.
ఆ విశేషమైన కార్యక్రమాన్ని ఈరోజు మన కోవెల్లో మన గోపికలందరము కలిసి ఈ వ్రతంలో భాగంగా మనం ఆచరిస్తున్నాం ఈనాడు. ఈనాటి పాశురం 26వ పాశురం. మాలేమణివన్న మార్గజనీరాడువాన్ మేలయార్ శైవణகள் வேண்டுவன கேட்டியேல் ஞானத்தையெல்லாம் நடுங்க முரல்வனா பாலண்ண வண்ணத்து உன் பாஞ்சசன்னியமே போல்வன செங்கெங்கள் போயப்பாடுடையனவே சாலப்பெரம்பரையே பல்லாண்டு செவிப்பாரே கோல விளக்கே கொடியே விதானமே ஆலி நிலையாய் அருள் ஏலோரெம்பாவாய் அணி பாசுரம். విశేషమైనటువంటి పాశురం. పరమాత్మ సింహాసనారూఢుడైన తర్వాత వాళ్ళందరూ పోతి పోతి అంటూ మంగళం పాడిన తర్వాత, సరే చెప్పండి, వాళ్ళు పాడినటువంటి పోతి పాశురాన్ని అందులోని విశేషాలను గ్రహించి స్వామి అలాగే చూస్తుండిపోయాడటండి. ఎవరిని? గోపికలందరినీ. అబ్బబ్బా, ఎలా నన్ను నా గురించి విశేషంగా తెలియజేస్తున్నారని అలాగే ఆశ్చర్యంతో ఉన్నారట. వారి యొక్క వాక్ వైభవాన్ని దర్శిస్తూ ఆనందంగా చూస్తూ ఉన్నారట స్వామి. మన వాళ్ళు అనుకున్నారు గోపికలంతా, అయ్యో మనమైతే పరమాత్మను దర్శించాలి దర్శించాలి, కృష్ణ పరమాత్మనని ప్రయాణమే వెళ్తూ ఉన్నాము ఇన్ని రోజుల తర్వాత, కానీ స్వామి మన వైపు చూస్తాడో లేడో, మన యందు అతనికి వ్యామోహం ఉన్నదో లేదో. గోపికలకు మాత్రము విపరీతమైనటువంటి వ్యామోహం వల్ల వెళ్ళారు. అయితే స్వామి యొక్క దివ్య తిరుముఖ మండలాన్ని చూచి వాళ్ళకి విషయం అర్థమైంది. హే కృష్ణ పరమాత్మ, ఏమి వినిపించుకోవడం లేదు, వాళ్ళు చెప్తున్నటువంటి మాటలను గోపికల యొక్క భక్తిపూర్వకమైనటువంటి వాళ్ళ యొక్క చేష్టలను వాళ్ళ యొక్క వాగ్ వైభవాన్ని దర్శిస్తూ చూస్తూనే ఉండిపోయాడట. చూస్తూ ఉన్నాడు. అయితే అప్పుడు మన గోపికలకి అర్థమైంది, ఓహో హే భగవన్, నీవు కూడా మా యందు అత్యంత వ్యామోహము కలిగిన వాడానండి ఈరోజు పిలుస్తారు. మాలే మణివన్న అంటే మాలే అంటేనే అత్యధికమైనటువంటి వ్యామోహము కలిగిన వాడా. అంటే ఏమిటి అంటే మా యందు ప్రీతి అధికముగా ఉన్నవాడా అని. వీళ్ళేం చేస్తున్నారు? గోదమ్మ వారు గోపికలంతా కూడా పరమాత్మ యందు ప్రీతి చేత దర్శించకుండా ఉండలేక, పొరుద్దున్నే చలి మంచు అని చూడక ఎలాగైతే విచ్చేసాము మేము, కానీ పరమాత్మ ఏం చేస్తున్నాడట, కృష్ణ పరమాత్మ ఎప్పుడెప్పుడు వస్తారా ఈ గోపికలంతా నా చెంతకి అని ఏ వ్రతాన్ని కూడా ఆచరించడం లేదు. మన వాళ్ళన్న వ్రతం ఆచరిస్తున్నారు. మన గోదమ్మ తల్లి గోపికలు అనుకున్నారట, పోని కృష్ణ పరమాత్మను దర్శించాలని మనమన్నా వెళ్ళి ఒక వ్రతం అంటూ అది చేస్తున్నాం. కానీ భగవంతుడు కృష్ణుడు ఆమె విషయం కూడా మర్చిపోయాడట. అయ్యయ్యో వీళ్ళందరూ నన్ను నా దగ్గరికి ఎప్పుడు వస్తారో అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వామి చెంతకి విచ్చేసినటువంటి ఈ గోపికలందరినీ తదేక దృష్టితో చూస్తూ ఉన్నాడట. అది గమనించినటువంటి అమ్మ మాలే అని సంబోధించారు. మాలే అంటే అత్యధికమైన వ్యామోహము కలవాడా. వ్యామోహం అంటే పిచ్చి ప్రేమ అండి. ఆహా, ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల తర్వాత చూసామా, ఇంత విలంబమా అంటూ పరమాత్మ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు ప్రేమగా. అయితే మణిని పోలినటువంటి కాంతి కలిగినటువంటి స్వభావం గలవాడా అంటున్నారు. మాలే మణివన్నా అంటే ఒక మణి ఉంటుందండి, మణికి ఎటువంటి స్వభావం ఉంటుంది, ఎటు నుంచి చూస్తాడు కనిపిస్తుంది. అయితే అటువంటి స్వభావం అటండి కృష్ణ పరమాత్మ మనసులో ఏముందో దానినే ఆచరణ ద్వారా చూపించేటటువంటి మహానుభావుడు. ఇంత గొప్పనైనటువంటి మణివర్ణము కలిగినటువంటి వాడాలి. మణి ఎలా ఉంటుందంటే దాని విలువ అధికం, విలువ కూడా అధికమే కదా. ఎంత విలువ అధికమైనా దాన్ని తీసుకొని కొంగులో ముడేసుకోవచ్చు కదా. మణికి ఉన్నటువంటి విలువ అత్యధికమైన విలువైనా దాన్ని మన చెంత ఉంచుకోవచ్చు. దాని అదేవిధంగా కృష్ణ పరమాత్మ విలువ ఎక్కువ తక్కువ, అత్యధికమైన విలువ కలిగిన వాడు సాక్షాత్తు పరమపదవాసుడు, వేద వేద్యుడు, కాలాతీతుడు, సర్వ సృష్టి స్థితి లయకారకుడు కదా. పరాత్పరుడు అయినటువంటి స్వామి ఇలా వచ్చాడు వ్రేపల్లెకు వచ్చి గొల్ల కులములో గోపికల చెంత గోపాలులతో ఆడుతూ తిరుగుతున్నటువంటి వాడు అంటే అర్థమేమి, చాలా సులభుడై మన చెంతకు వచ్చాడు. అందుకని మాలే మణివన్న అని సంబోధిస్తున్నారు.
ఒక మణి ఎంత విలువైనదైనా మన చెంత ఎంత సులభంగా మనం దాని చేతిలో ఉంచుకోవచ్చో అంత సులభమై ఈనాడు మా చెంతకు విచ్చేసినటువంటి హే కృష్ణ అని సంబోధించారు. ఆశ్రిత వ్యామోహము కలవాడా అని, ఎవరైతే తనను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి భక్తుల పైన అధికమైన వ్యామోహం కలిగి ఉంటాడు పరమాత్మ. అంటే మనము 4 అడుగులు అతను చెంత వేస్తే, శ్రీరాముడి దగ్గరికి వనవాసంలో గుహుడు వెళ్ళాడు, 4 అడుగులు వేసి వెళ్తేనే అయ్యో ఇంత దూరం నడిచొచ్చావా అన్నాడు. అంత వ్యామోహం అనమాట, అయ్యో నా కొరకు ఇంత దూరం నుంచి వస్తున్నారా అని పరమాత్మ యొక్క కృపా కటాక్షం మన ఎందు తప్పకుండా ఉంటుంది. అందుకని అంత సులభమైనటువంటి వాడు. ఇంతమంది భక్తులు ఉదయమే చలిలో మేల్కొని కోవెలకు ఇచ్చేసి ధనుర్మాస వ్రతాన్ని ఇంత వైభవంగా జరుపుకుంటున్నారే, ఇదంతా ఎవరి కోసం జరుపుకుంటున్నామయ్యా? కృష్ణ పరమాత్మ నీకోసమే, నీ యొక్క దివ్య ముఖారవిందములో మేము దర్శించవలసినదేమిటి? ఆనందం. ఆ ఆనందం ఈరోజు కనిపిస్తుంది చూడండి, పరమాత్మ దృష్టి కూడా మనందరి పైన పడుతుంది. మామూలుగా లేదండి ఈ సంవత్సరం చలి, మంచు కురుస్తూనే ఉంది. అటువంటి చలిలో ఆనాడు గోపికలు ఎలా వచ్చారో ఈనాడు కూడా ప్రతిరోజు మంగళహారతులతో విచ్చేసినటువంటి భక్తులు, భక్తుల యొక్క మనోభావాన్ని గ్రహిస్తాడండి భగవంతుడు. ఏం గ్రహిస్తాడు పైన మనకేం తెలుస్తుంది, మనసులో విషయం మనకు తెలిసినా తెలియకపోయినా భగవంతుడు గుర్తిస్తాడు. మనం పైకి ఉండేటటువంటి మెరుగులను మాత్రం చూడగలమేమో, కానీ భగవంతుడు మన మనస్సులో ఉన్నటువంటి విషయాన్ని కూడా గ్రహించగలడు. ఇంత ప్రొద్దున్నే మేల్కాంచి ఇక్కడికి వస్తున్నారండి ఎవరి కోసం? కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ సందర్శనము కోసము, పరమాత్మ యొక్క తిరుముఖ మండలంలో ఉన్నటువంటి చిరు మందహాసాన్ని దర్శించడం కోసము, స్వామికి అలంకరించినటువంటి పుష్పాల యొక్క అందాన్ని చూసి మన యొక్క నేత్రముల యొక్క ఉపవాసం తీరిపోవాలని. చూడండి ప్రతినిత్యము పుష్పాలంకరణ అత్యంత వైభవం అమ్మకి స్వామికి. ఆ చెంత ఉన్నటువంటి చిలకను దర్శించినా మనకంత చక్కటి వాక్కు లభిస్తుంది అండి. అమ్మ చెంత ఉన్నటువంటి చిలక ప్రతిరోజు అమ్మ చెప్పిన మాటలను వింటూ అలా మనం ఏ మాట చెప్తే ఆ మాట పలుకుతుంది కదా, అటువంటి స్వచ్ఛత కలిగినటువంటి ఆ రామ చిలకను దర్శించడం, ఇవన్నీ కూడా మనకు పరమాత్మ యొక్క కటాక్షము లభించుటకు లభించినటువంటి గొప్పనైనటువంటి కృప. దీనిని పొగుడుతూ ఉన్నారు, మాలే అంటే ఆశ్రిత వాత్సల్యం కలిగిన వాడా అని. ఒక గురువుగారి దగ్గర శిష్యులు ఉన్నారట, అయితే మనకు విశ్వాసం ఉండాలని చెప్తున్నాం కదా, పరమాత్మ ఉన్నాడు అని విశ్వసించాలి అని చెప్పడానికే అండి అమ్మ విగ్రహ రూపంలో ఉన్నాడు, ఇంత చిన్న విగ్రహంలో ఉన్నాడా అండి? లేదు, మా కోవిలు పెద్ద విగ్రహము అక్కడే కాదు కదా, అంతటా ఉన్నటువంటి స్వామి, విగ్రహంలో ఉన్న స్వామిని ఆరాధించండి అని ఇంత గొప్ప వ్రతాన్ని ఆచరించింది. అయితే శిష్యులందరికీ తెలియజేశాడట ఒకసారి గురువు గారు, వీళ్ళకి ఎంతవరకు నేను చెప్పేటటువంటి విద్య అర్థమైందో తెలుసుకోవాలని అందరికీ మనిషికి ఒక పండు ఇచ్చి, ఈ పండు ఎవరు చూడకుండా మీరు తినాలి కానీ ఎవరు చూడకుండా తినేసిరండి. సరే, ఉన్న 20 మంది శిష్యులందరూ కూడా వెళ్ళి ఒకడు చెట్టు చాటుతూ, ఇంకొకడు గదిలోకి వెళ్ళి తలుపు గడియలు వేసుకొని, ఇంకొక విద్యార్థి మరెక్కడో ఒక దుప్పటి కప్పుకొని ఇలా తినేసి వచ్చారు. అందరూ వచ్చారా, ఎక్కడెక్కడ తిన్నారు చెప్తున్నారు. గురువుగారు నేను గదిలోకి వెళ్ళిన వీళ్ళెవ్వరు రాని ఇప్పుడు ఒక్కడి నేను గదిలో వెళ్ళి తినేశాను, నేను చెట్టు కింద వెళ్ళి తిన్నాను ఎవ్వరు చూడలేదు. ఒక అబ్బాయి అట్లాగే పండు చేతిలో పట్టుకొని ఉన్నాడు, ఏమైందిరా బాబు నువ్వెందుకు తినలేదు అంటే, గురువుగారు ప్రతిరోజు మీరు చెప్తున్నారు కదా సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ అంతటా ఉండి మనం చేసే ప్రతి పని గమనిస్తూ ఉంటాడని చెప్తున్నారు కదా, మరి నేను దేవుడు చూడకుండా తినలేకపోయాను. ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉంటాడు కదా, బయటికి చెట్టు దగ్గరికి వెళ్ళిన ఆ చెట్టు రూపంలో ఉన్నటువంటి వాడు భగవంతుడే కదా. నన్ను నీకొక్కడికి చెప్పిన విషయం అర్థమైందని గురువుగారికి అర్థమైంది. ఎవరు ఉత్తమ విద్యార్థి తెలుసుకోవడానికి ఇలాంటి ఎవరు చెప్పిన విషయాన్ని గ్రహించిన విద్యార్థిని తెలుసుకోవడానికి గురువులు ఇలాంటి పరీక్షలు అప్పుడప్పుడు పెడుతుంటారు. అదేవిధంగా పరమాత్మ మన మనసులో ఉన్నటువంటి విషయాన్ని గ్రహిస్తాడు కనుక మనకు కావలసినటువంటి సకల అభీష్టములను నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనకు అమ్మ గోదాదేవి నిరూపణ చేసింది, నిరూపణ చేసి చూపించినటువంటి భాషణం ఈనాటి భాషణం. మాలేమణివన్న మార్గజునీరాడువాన్, ఈ మార్గశీర్ష స్నానాన్ని ఆచరించడానికి కావలసినటువంటి వస్తు సామగ్రిని కృపజేయవలసింది. మార్గడి నీడ నిత్య విభూతి అని పరమపదానికి పేరు. ఆ నిత్య విభూతి ఎప్పుడూ ఆనందమయంగానే ఉంటుంది. అక్కడ ఉండేటటువంటి దివ్య సూర్యులు పరమాత్మను ఎల్లప్పుడూ దర్శించుకుంటూ ఉంటారు. నిత్య సూర్యులు ఉంటారు, దివ్య సూర్యులు ఉంటారు, సదా పశ్యంతి సూరయ, సదా ఎల్లప్పుడూ పరమాత్మను దర్శించుకుంటూ ఉండడం, ఇంకా వేరే పనేమీ లేదు.
అంత ఆనందంలో ఉంటారు. అటువంటి స్థానాన్ని వీళ్ళు ఎప్పుడు పొందుతారు అని పరమాత్మకి వెంగ. ఎవరిపైన? మన పైన. మనలందరిని ఏమంటారు? బద్ధులు. బద్ధులం మనమంతా. ఇక్కడే ఉండి ఈ లోకంలోనే తిరుగుతున్న వాళ్ళం. వీళ్ళకి ఈ స్థితి నుండి నా చింతకు రావడానికి కావలసినటువంటి, అంటే పరమ పదానికి మనం వెళ్ళడానికి కావలసినటువంటి విషయ సామగ్రిని అంతా మనకి ఇస్తున్నాడు పరమాత్మని. వేదాలను ఇచ్చి అలా నడుచుకోమని చెప్పి, దాని నుండి ఉపనిషత్తులను ఇచ్చి, 18 అష్టాదశ పురాణములను ఇచ్చి, ఉపపురాణములను ఇచ్చి, అప్పటికి ఇంకా అందరూ గ్రహించలేకపోతున్నారని వాటి నుండి శ్రీమద్ రామాయణము, మహాభారతము, భాగవతము ఇచ్చి, అవన్నీ తెలుసుకోండి అని తెలుసుకొని మనకు వివరించి చెప్పడానికి సదాచార్యులను ఇచ్చి, ఇది మార్గము, ఈ మార్గం గుండా ప్రయాణించండి, సంవత్సరం అంతా చేయకుండా ఒక మాసం అన్నా చేయండి అని మార్గశిర మాసాన్ని ఇచ్చి, ఈ మార్గశిర మాసంలో అమ్మ గోదాదేవిని అమ్మ విచ్చేసి మనకు అపారమైనటువంటి కృపను ఇచ్చి, పరమాత్మ సన్నిధికి ఏగితేనే పరమాత్మ దివ్య పాదార విందాలను దర్శించడమే మీ యొక్క ముఖ్యమైన పని అని. అమ్మ మనకి ఏదైనా విషయం చెప్పాలంటే అమ్మనే కదండి, చిన్నప్పటి నుంచి ఏం చెప్పినా. దేవుడికి మొక్కుకో, మంచి పరీక్ష పాస్ అవుతావు అంటే అప్పటి నుంచి మనకు అలవాటై ఏ పరీక్ష అన్నప్పుడు ఇవాళ మొక్కుకుంటున్నాము అంతే కదా, అమ్మ చెప్తేనే కదా. లేదు ఒక కొబ్బరికాయ కొడతాను మొక్కుకో, ఆ దేవుడు మన ఇంటి దేవుడు, అన్ని మంచి జరుగుతాయి నీకు అంటే అప్పుడు మొక్కుకుంటున్నాం. అదేవిధంగా మనకి, మనందరికీ చెప్పడం కోసం అమ్మ భూదేవి, మనందరికీ భూమాత అండి. భూమాతకి ఎంత ఓర్పు, అందుకని అంత ఓపికతో గోదాదేవిగా విచ్చేసి ఇంత వ్రతాన్ని చేయమని మనకు చెప్పింది. అమ్మ మాట వింటాం కదా అని, అందుకని అమ్మ మాట వినకుంటే ఇంకెవరి మాట వింటాం? సరే ఎప్పుడన్నా అమ్మ మాట తప్పకుండా వింటారు నా పిల్లలు అని అక్కడ పరమాత్మకి మాట ఇచ్చి ఇక్కడికి వచ్చింది. వినకపోతే ఎవరికి మాట వస్తుంది? అమ్మ. మనం అమ్మకు మాట తెప్పిస్తామా? తెప్పించాం కదా. అందుకని మన వాళ్ళందరూ వింటున్నారు. అమ్మో, అమ్మ చెప్పింది, గోదమ్మ తల్లి చెప్పింది, చూడికుడి తనాచి గారు చెప్పింది, ఈ విషయాన్ని పాటించాలట, కృష్ణ పరమాత్మ సన్నిధికి ఎగాలట, ఈ మాసమంతా కూడా భగవన్నామ స్మరణ చేయాలట, కీర్తనం, స్మరణం, పాదసేవనం, వందనం, దాస్యం, సఖ్యం అంటూ పరమాత్మకి ఏనట, మన శరీరం ఉన్నదే అందుకట, కులశేఖరులు తెలియజేశారట. ఏం చెప్పారట కులశేఖరులు? జిహ్వే కీర్తయ కేశవం మురణిపదం అని చెప్పారు. అయ్యో మానవులారా, మీకు ఇంత చక్కటి దేహ సంపత్తి కలిగినా కూడా పరమాత్మ వైపు చూడడం లేదు, రెండు కళ్ళున్నవి పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించమని. అలా దర్శిస్తే మీకు ధనానికి కూడా 3 గతులు ఉంటాయి, దానము చేయాలి లేక అనుభవించాలి లేకపోతే నాశము. దానము, భోగము, నాశము అని 3 గతులు. ఉన్న ధనాన్ని ఏం చేస్తున్నాం? దాచి 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 ఒకడు అట్లాగే ఇంట్లో దాచిపెట్టుకున్నాడట ఆ అబ్బాయి, తాను తినడు ఇతరులకు పెట్టాడు. ఉన్న ధనాన్ని చూసి మురిసి 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 ఇంట్లో ఉంటే మరి దొంగలు పడతారని ఊరవతలకు వెళ్ళి ఒక చెట్టు కింద గోతి తవ్వి అందులో ఉంచుతున్నాడు. ప్రతినిత్యము ఆయన దినచర్య ఏమిటి అంటే వెళ్ళి ఆ గోతి తీసి, నా బంగారం నేను ఇక్కడ ఉంచిందంత ఉందా, ఎవరు చూడకుండా చూసుకోవడం, ఆనందించడం, రావడం. ఎప్పుడో ఒకసారి ఒక దొంగ చూశాడు, చూసి వచ్చిన తర్వాత మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఏమీ దాచుకోలేదు, ఉన్నదంతా అక్కడే పెట్టుకున్నాడు. ఏమైంది? సర్వం కృష్ణ అర్పణ వస్తు అయిపోయింది, మొత్తం పోయింది. అప్పుడు లబోదీబో అన్నాడు. అంటే తాను అనుభవించలేదు, ఇతరులకి పెట్టలేదు, ఏమైంది? నాశము. అందుకనే ధనానికి ఎట్లాంటిది వస్తుంది కనుక ఈ ధనుర్మాస కాలం అంతా కూడా ఇన్ని విషయాలు మనకు ఎందుకు తెలియజేస్తున్నారంటే, మన నడవడిక సక్రమంగా ఉంటే పరమాత్మను చేరుకోగలిగితే మనందరిలో ఏ కొంతమంది వెళ్ళినా పరమాత్మ అక్కడ సంతోషిస్తాడట. అందుకని మనం కోరుకునేటటువంటి కోరికలు ఎలా ఉండాలట? పరమాత్మ నీకు తెలియంది ఏముంది, నా కష్టము నష్టం అంతా నీకు తెలుసు కదా, తెలుసు కదా అని. అందుకని నాకు ఏది ఉచితమని నువ్వు అనుకుంటున్నావో దాన్ని కృపజేయి అంటే, మనకి ఏది ఎప్పుడు అవసరమో దాన్ని అప్పుడు అందజేస్తాడు భగవంతుడు. సరే మీకేం కావాలి చెప్పండి రా అన్నాడు కృష్ణ పరమాత్మ. వేండు అని కేటి నీవు ఇప్పుడు విను, మేము చెప్పేటటువంటి విషయాన్ని వింటే పరమాత్మ అట్లాగే చూస్తున్నాడు వీళ్ళ మాటలను చేష్టలను ఇన్ని రోజుల తర్వాత కలిశారని. హే కృష్ణ వింటున్నావా? వింటున్నా వింటున్నా, చెప్పండి మీకేం కావాలో చెప్పండి అంటే చెప్తున్నారు. జ్ఞానత్తయెల్లాం నడుంగమురల్వన పాలన్న వన్న తూన్పాంచశన్యమే. చాలా గొప్పనైనటువంటి భూమండలం అంతా కంపించాలండి, అంత పెద్ద ధ్వని చేసేటటువంటి నీ హస్తములో ఉండేటటువంటి శంఖం కావాలి. పాల వంటి తెల్లనైనటువంటి శంఖం ఉంటుంది పరమాత్మ చేతిలో, అటువంటి శంఖం మాకు కావాలి. ఎందుకంటే శంఖం అంటే మేము చేసేటటువంటి వ్రతానికి మేమందరం బయలుదేరి వెళ్తూ ఉంటే అందరికీ తెలియాలని ఈ వస్తువులను అడుగుతున్నారు. శంఖం పూరిస్తారు.
ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు, శుభకార్యాలను చేసేటప్పుడు శంఖం పూరిస్తారు కదా, అటువంటి శంఖం కావాలి. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు శంఖం ఊదించారు. ఎవరెవరి శంఖాలు వాళ్ళు గట్టిగా ధ్వనింపజేశారు కదా, అదేవిధంగా శంఖం అడిగారు మొట్టమొదలు. శంఖం చాలా సరే, శంఖం శంఖమును చూసి మిగతా అన్ని కూడా ఎంతని అదృష్టవంతరాలు అనుకుంటాయట. పరమాత్మ యొక్క నిశ్వాసతోటి కదా పూరించ పరమాత్మ అధరాలను దాకి ఉంటావు, నీవు ఎంత గొప్ప పుణ్యం చేసుకున్నావు అంటారు. భూమండలం కంపించే శబ్దం రావాలి, నీలాంటి పాంచజన్యము వంటి పాంచజన్యము లాంటి శంఖము తెల్లనైనా శంఖములు కావాలి అన్నారు. ఒకటే అడగడం లేదు, చాలా కావాలి. ఒక్కళ్ళమే పట్టుకుని నడవం కదా మన తాళాలు తప్పెట్లు, ఒకటే ఉంటే సరిపోతుందా? చాలా ఉండాలి. ధ్వని అందరికీ తెలియాలి. మనం చేసేటటువంటి గొప్పనైన వ్రతం మంచి పని కదండి, మంచి పని 10 మందికి తెలియాలి. మనం చేసే మంచి పని తెలియాలనే మన నగర సంకీర్తన చేసుకున్నాం. భగవన్నామం కేవలం మనం పలకడమే కాదు, తిరుపావై వ్రతములో ముఖ్యంగా భగవన్నామ సంకీర్తన, భగవన్నామ ధ్యానము, భగవంతుని స్మరించుడండి. ఇది అందరికీ తెలియాలని ఏం చేస్తే, కోవేలకు వస్తున్నారండి మీరందరూ 500 మంది, మనందరం వింటున్నాం సరే బాగుంది, మన కాలనీలో కొంతమంది రావడం లేదు, వాళ్ళు వినాలి కదా అని నగర సంకీర్తన చేస్తూ వెళ్తే, శ్రీనివాస గోవింద అంటూ వెళ్తే ఏమో చదువుతున్నారు, కనీసం వింటారు కదా. ఒకసారి అన్న భగవన్నామం వల్ల కర్ణములందు పడుతుంది అనే ఉద్దేశంతో మన పెద్దలు పూర్వాచార్యులు నగర సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన కోసం. అటువంటి శ్రేష్టమైన భగవన్నామ స్మరణ జరిగేటటువంటి మాసం ఇదంతా, ఇంకా 2-3 రోజులే, ఇంకా 4 రోజులా, ఈ 4 రోజులు ధనుర్మాస కాలం. ఈ కాలంలో ఎంత వీలైతే అంత నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. పోయప్పాడుడయనవే శాల పెరంపరియే. సరే మరి ఇంకా శాల పెరంపరియే పర అనేటటువంటి పెద్ద ఢంకాలు కూడా ఇవ్వండి, మాకు అది కూడా కావాలి అన్నారు. సరే సరే తప్పెటలు ఇస్తాను అన్నారు. తర్వాత అడుగుతున్నారు పల్లాండు శైపారే. తర్వాత పల్లాండు పాడేటటువంటి అంటే మంగళ గానము పాడేటటువంటి మహానుభావులు కావాలి. పాటలు పాడేవాళ్ళు ఉన్నారు కదా, అందరు తప్పెట్లు కొడుతూ వెళ్తే ఉన్నారు కదా, వాళ్ళు గోవింద నామాలు చెప్పేవారు, వాళ్ళు అన్నమాచార్య కీర్తనలు పాడేవాళ్ళు, మాకు ముందు నడుస్తూ వాళ్ళు చెప్తుంటే మనం అంటాం. అట్లాంటి వాళ్ళు కావాలంటే సరే సరే అన్నాడు పరమాత్మ. తర్వాత ఒక కోల విలక్కే. ఇవన్నీ వెళ్తుంటే మరి ఒక మంగళ దీపం కావాలి కదా, మంగళ దీపం కావాలి అంటే సరే ఎవరిని ఇవ్వాలి ఆలోచిస్తున్నాడు పరమాత్మ. వీళ్ళు ఇవన్నీ అడుగుతున్నారు, ఎలా ఇవ్వాలి, ఎవరెవరిని ఇవ్వాలి, మంగళ గానం చేసే వాళ్ళని ఎవరు ఇవ్వాలి అంటే సరే ఆళ్వార్లను ఇచ్చేస్తాను అన్నాడట. శ్రీరంగ హర్మ్యతల మంగళ దీప రేఖాం, పరాశర భట్టరు వారు మనకి తెలియజేస్తారు. అమ్మనే ఉంది కదా మంగళ దీపరేఖ, గొప్పనైనట్టు శ్రీరంగంలో ఉన్నటువంటి మంగళ దీపరేఖ ఎవరంటే సాక్షాత్తు అమ్మవారు. తాయారు సన్నిధి ఉంటుంది, దర్శించుకున్నారా మీరు తాయారమ్మ వారి సన్నిధికి వెళ్తే అక్కడ నుంచి రావాలనిపించదు. అమ్మవారి యొక్క కృప, ఆ పేరే అంత శ్రేష్టమైనది అసలు. మనకి ఇప్పుడు ఇప్పుడు కాలంలో కనిపించడం లేదు ఆ పేర్లు, కానీ తాయారు సన్నిధి అని అమ్మ మువ్వలు బాగుంటాయి, అమ్మ చీర కట్టు బాగుంటుంది, అమ్మ యొక్క తిరు శ్రీచూర్ణము బాగుంటుంది, తిలకధారణ బాగుంటుంది, అమ్మ పెట్టుకున్నటువంటి చెవులకు ఉన్నటువంటి కుండలాలు గాజులు అసలు దర్శిస్తుంటే రావాలనిపిస్తుందా? అమ్మ కొప్పును చూస్తాం మనం తాయారు సన్నిధిలో, అమ్మవారి కొప్పు కూడా కనిపిస్తుంటుంది. అద్భుతమైనటువంటి దర్శన భాగ్యం మాకు మనకు లభిస్తుందండి వెళితే. అందుకని సరే మంగళ దీపరేఖ మంగళ కుల విలక్కు అడుగుతున్నారు కదా ఇస్తానులే అన్నారు. పురుషకార స్వరూపిణి కనుక అమ్మనే కావాలని అడగడం వాళ్ళ అర్థం, మా వెంట మేము చేసేటటువంటి ఇంత గొప్పనైనటువంటి వ్రతానికి సాక్షాత్తు అమ్మవారే కావాలని అడిగారు. కొడి ఏవి తానమే. సరే వీటన్నిటికీ ఒక ధ్వజం కావాలండి, ధ్వజం అంటే జెండా, ఒక జెండా కూడా పట్టుకోవాలి కార్యక్రమం జరుగుతుందని తెలవడానికి. అదేవిధంగా మంచు గురుస్తుంది కనుక ఒక గొడుగు కావాలి, చాందిని అంటే గొడుగు. కొడి ఏవి తానమే ఇవన్నీ కావాలి, గాయకులు కావాలి, మంగళదీపం కావాలి, ధ్వజము కావాలి, చాందిని కావాలి, మొత్తం 6 వస్తువులు అడిగారు. సరే మీరు కోరినటువంటి వస్తువులన్నింటినీ నేను అందజేస్తాను అని తన దగ్గర ఉన్నటువంటి శంఖముతో పాటుగా చిన్నప్పుడు అడవికి మన ఆవుల మందతో వెళ్ళేటప్పుడు కూడా ఒక చిన్న శంఖం తీసుకువెళ్ళేవాడట, ఆ శంఖాన్ని కూడా ఇచ్చాడట. అట్లా ఉన్న శంఖములన్నీ ఇచ్చేశాడు పాపం. అంతరార్థం ఏమిటి అంటే ఇవన్నీ కావాలి అంటే సరే మరి
మంగళ గానం చేసేవాళ్ళు అంటే మరి ఆళ్వార్లే కదా, పరమాత్మ గురించి అతి అద్భుతంగా గానం చేసినటువంటి వాళ్ళు ఆళ్వార్లు అండి. ఆళ్వార్ల యొక్క తిరుపళ్ళు ఎడిచి అద్భుతమైనటువంటిది. పెరియాళ్ళవార్లు మంగళం పాడారు కదా పరమాత్మ, సరే పెరియాళ్ళవార్లు నమ్మాళ్ళవార్లు వీళ్ళని ఇవ్వాలా, సరిపోతుందా, అంతకంటే భాగ్యమా స్వామి ఇవ్వండి అన్నారు మనవాళ్ళు. అయితే ఇవన్నీ కోరుతున్నారంటే అర్థం ఏమిటంటే అనన్యార్హ శేషత్వ జ్ఞానాన్ని, పారతంత్ర జ్ఞానాన్ని, భాగవత సహవాసాన్ని, భాగవతోత్తములు కావాలి. మంగళగానం అంటే భాగవతులు ఉండాలండి, మనం ఏ పని చేస్తున్నా భగవద్ భక్తులతోటి ఉండాలి. భాగవతుల సహవాసం ఏం చేస్తుందో మనం చెప్పుకుంటున్నాం ప్రతిరోజు, వారి వలన మన యొక్క నడవడిక మారుతుంది. అందుకని భాగవత శేషత్వ జ్ఞానం, భగవత్ కైంకర్యము, భాగవత శేషత్వ జ్ఞానము, కైంకర్యంలో భోగ్యత్వ బుద్ధి నివృత్తి, ఇది కావాలి అది కావాలి, కోరికలన్నీ కోరుకోవాలనే విషయం కూడా తగ్గుతుందండి మనకు, కోరిక అంతా పరమాత్మ పైన ఉంటుంది. ఇటువంటివన్నీ కావాలని కోరుతున్నారు అంతరార్థంగా ఇది. ఆలి నిలయాయి అన్నారు, ఏమన్నా చాలా ఉన్నాయన్నీ అడిగేశారు నన్ను ఒక్కటి మినహాయించి, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఇవన్నీ, ఆలోచిస్తున్నా నేను ఏమి ఇవ్వాలి మీకు అని అంటే, హే భగవంతుడా, హే భగవన్, నీకు సాధ్యం కాదంటే ఏమన్నా ఉందా, నువ్వు ఎక్కడుండేవాడివి, ఈ సృష్టినంతా సృష్టించి స్థితిగా ఉంచి అంటే ఇలా ఉంచి ఆ తర్వాత ఎప్పుడో లయం చేస్తాడండి, లయమైనప్పుడు ప్రళయం వస్తుంది, ఆ ప్రళయ కాలంలో కూడా సర్వము ఈ పద్నాలుగు భువన భాండవులన్నీ కూడా లయమైపోతాయి కానీ పరమాత్మ ఉంటాడు. అంటే ఏమిటి, అఘటిత ఘటనా సమర్థుడు అని చెప్పుకుంటున్నాం, మనకు సాధ్యం కాని పనిని కూడా నీవు సాధ్యం చేసేటటువంటి వాడు ఎలా ఉంటాడు అప్పుడు, లయం చేసిన సందర్భంలో ఎలా ఉంటాడట అంటే, ఒక మర్రి ఆకుపై, వటపత్ర సాయి అంటే ఏమిటి అర్థం, మర్రి ఆకుపైన తాను ఉంటాడు. ఈ సకల ప్రపంచాన్ని కూడా పద్నాలుగు భువన భాండములను తన బొజ్జలో ఉంచుకొని ఉంటాడు. అదే దర్శనం చేస్తారు అక్కడ యశోదమ్మకి, మన్ను తిన్నావా అంటే చూపించింది. అందుకని అటువంటి నీవు అఘటిత ఘటనా సమర్థుడైనటువంటి వాడివి, ఈ మేము అడిగిన ఈ వస్తువులు ఇవ్వలేవా అన్నారు. ఆలి నిలయాయి అంటే అది అర్థం, ఆలి నిలయాయి అరుళ్, అరుళ్ అంటే మాకు కృప చేయవలసింది, ఈ వస్తువులన్నిటినీ కృప చేస్తే మేము, మనము మొన్న వెళ్ళినట్టు నగర సంకీర్తనగా బయలుదేరి వెళ్ళి వటపత్ర సాయి సన్నిధికి వెళ్ళి తిరుప్పావై శ్రీవ్రతం అనే వ్రతాన్ని సంపూర్ణం చేస్తాము, అప్పుడు లోకం కోసం ఏమి లభిస్తుంది, మా మూడవ పాశ్రంలో చెప్పినట్టుగా వర్షము కురుస్తుంది. ఏమిటి మూడవ పాశ్రం, ఓం గీయుడహళంద అని చెప్పినట్టుగా వర్షం కురుస్తుంది, వర్షం కురిస్తే మా లోకులందరూ సంతోషిస్తారు, లోకులు సంతోషించడానికి చేస్తున్నటువంటి వ్రతముగా తాను ఆచరిస్తూ తను పొందేటటువంటి పరమపద ఉత్కృష్ట స్థానాన్ని కూడా తాను పొందినటువంటి తల్లి అమ్మ గోదమ్మ తల్లి, ఆ అమ్మ యొక్క కృపా కటాక్షాలన్నీ మన యొక్క ఉండాలని, జ్ఞానశక్తి, వాక్శక్తి, ధనశక్తి, మనకు కావలసినటువంటి సకల అభీష్టములు నెరవేరాలి అని ఈరోజు అమ్మను ప్రార్థన చేస్తూ పాశురాన్ని అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. ఈరోజు ఇంకొక విశేషమైన కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాం మనం, గోదమ్మ వారు కృష్ణ పరమాత్మకి ప్రతినిధ్యం మాలను సమర్పించింది. మఠపత్ర సాయి పెరుమాళ్ళు అంటే రంగనాథుడు అంటే రంగనాథుడికి మాలార్పణ చేసింది కదా ప్రతిరోజు, అంటే కృష్ణుడే కదా, ఆ కృష్ణ పరమాత్మ సన్నిధి మన సమీపంలోనే ఉన్నది కనుక ఇక్కడి నుండి మనందరము కూడా ఇప్పుడు దధిమదన కార్యక్రమం చేసుకుంటాం. చక్కగా తెచ్చిపెట్టారు పెరుగంతా, కవ్వం కూడా తెచ్చిపెట్టారు, మరి చాలా అప్పుడు యశోదమ్మ కూడా కష్టమైంది, అంత గట్టిగా ఉంది పెరుగు, దాన్నంతా అందరూ భక్తులందరూ కూడా చిలకడం అయిపోయిన తర్వాత ప్రవచనం అనుసంధానం చేసుకుందాం. మాలే మణివన్న మార్హజనీరా అడువాన్ శైలయార్ శైవనగల్ వెండు వనగేట్టియేల్ జ్ఞానత్తయెల్లాం నడుంగమురల్వన పాలన్నవన్నూన్ పాంచశన్యమే పోల్వన శంగెంగల్ పోయ పాడుడయనవే చాల పెరంబరయే పల్లాండు శైపారే పోల విలక్కే కొడియే వితానమే ఆలి నిలయాయ్ అరుళ్ ఏలోరెంబావాయ్ నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతి శత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాబలాకృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం జై శ్రీమన్నారాయణ.